హ్యాంగోస్, వెల్కమ్ టు టీవీ ఫైవ్. అండ్ రైట్ నౌ మీ అందరికి చాలా ఇష్టమైన పర్సన్ మన ముఖేష్ అనమాట, రిషి అని చెప్పచ్చు. గుప్పిడంత మనకు స్టార్ మాలో వస్తున్నది, మీ అందరికి చాలా ఇష్టమైన సీరియల్, టాప్ రేటింగ్ సీరియల్ ఇప్పుడు ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో మనకు దొరికేసాడు, మాట్లాడేద్దాం. హాయ్ 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 రిషి, కంగ్రాచులేషన్స్. అసలు సూపర్ సక్సెస్ అయిన సీరియల్, 4 ఇయర్స్, 1100 ఎపిసోడ్స్ ఆల్మోస్ట్, అది కూడా టాప్ రేటెడ్ ఉన్న సీరియల్, ఎలా ఫీల్ అవుతుందో. అండ్ ఇప్పుడు అది ఆల్మోస్ట్ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఎండింగ్ వస్తుంది. అంటే యాక్చువల్లీ ఒక పెద్ద సక్సెస్ తర్వాత ఇంకొక అంటే ఎండింగ్ కూడా సక్సెస్గానే చూస్తున్నాను నేనైతే. అంటే సక్సెస్ అనేది ఒకసారి వస్తుంది, తర్వాత ఎండ్లో అది సక్సెస్ లేకుండా పోతుంది అంటారు కదా, అట్లా లేదు మన దాంట్లో. ఎలా స్టార్ట్ అయిందో సక్సెస్, ఆ సక్సెస్లో ఎండ్ అవుతా ఉంది, అది గొప్పది అనుకుంటున్నాను నేను. నన్ను అడిగితే అంటే అది ఎట్లా స్టార్ట్ అయిందో ఎండ్ కూడా అట్లానే ఉంది, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఫర్ దిస్ సీరియల్ అనేది. అండ్ బేసిక్గా అంటే చాలా సీరియల్స్కి ఇలా జరగదు, అంటే సీరియల్ నుంచి హీరో వెళ్ళిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ కోసం ఆడియన్స్ కూడా ఫ్యాన్స్ కూడా మళ్ళీ రిషిని తిండి రిషిని తిండి అని కామెంట్స్ చేయడం, మెసేజ్ చేయడం, మళ్ళీ రిషి కంబ్యాక్ రావడం, దీస్ ఆల్ అంటే చాలా బాగా అనిపించింది కూడా. అంటే ఈ ప్రాసెస్ ఏమంటారు అసలు? అదే వాళ్ళ ప్రేమని అంటున్నాను, వాళ్ళు చూపించిన ప్రేమ, వాళ్ళు చూపించిన సపోర్ట్ వల్ల నేను తిరిగి వచ్చానేమో. అంటే అది అలా అనుకోకుండా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సో అలా వెళ్ళినందుకు మళ్ళీ తిరిగి వచ్చింది, ఎందుకంటే వాళ్ళ చూపించిన ప్రేమనే వాళ్ళు ఆ పిలుపు కోసమే వచ్చాను నేను, అలా పిలుస్తా చెప్పొచ్చు. నేను అప్పుడు నేను చాలా మిస్ అయ్యాను. అంటే ఆ ప్రేమని పోగొట్టుకోవడం అంటే అది పోగొట్టుకోవడం కాదు యాక్చువల్లీ, అది ఇంకా డబల్ అయింది యాక్చువల్లీ. మీరు నన్ను అడిగితే ఆ టైంలో ఒక అంటే ఒక గ్రాఫ్లో వెళ్తుండేది, నేను లేనప్పుడు ఇంకొక గ్రాఫ్కి నేను తీసుకువెళ్ళింది అది. అంటే నేను లేనప్పుడు వాళ్ళు అంతగా ఫీల్ అయ్యారు, కొంతమంది ఏడ్చారు, కొంతమంది చాలా ఫీల్ అయ్యి వాయిస్ మెసేజ్ కానీ అండ్ ఫోటోలు కానీ, ఒక కొందరు అమ్మాయిలు అయితే ఏడ్చుకొని వీడియో పంపించారు, నాకే చాలా ఫీల్ అయింది. ఐ మీన్ ఐ ఫెల్ రియలీ బ్యాడ్. అసలు రిషికి చూస్తే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటారు, చాలా ఫ్యాన్ పేజెస్, ముఖేష్ అని ఫ్యాన్ పేజెస్, రిషి అని ఫ్యాన్ పేజెస్, అసలు ఆ గుప్పిడంత మనసు అని ఫ్యాన్ పేజెస్, ఏంటిది అంతా అసలు ఫస్ట్ నుంచి? అది తెలుగు వాళ్ళ గొప్పతనం అండ్ తెలుగు వాళ్ళకున్న స్ట్రెంగ్త్ అని చెప్తాను. అంటే ఆడియన్స్ ఎట్లా అంటే ఇక్కడ 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 తెలుగు వాళ్ళ ఆడియన్స్ ఎట్లా అంటే, ఒకరైనా ఇష్టపడితే వాళ్ళ ఇంటి అబ్బాయి కన్నా ఎక్కువగా చూసుకుంటారు అనేది ఇదే ఒక సాక్షి అని చెప్తాను. ఎందుకంటే నా ఇంట్లో కూడా నాకు అంత ప్రేమ చూపించలేదేమో, నా రిలేటివ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ నన్ను అంతగా చూడలేదేమో, కానీ వీడు మాత్రం మన తుమ్మ అంటే చాలా గొప్ప స్థాయిలో చూస్తున్నారు. హోప్ నేను ఆ స్థాయిలోనే వాళ్ళు ఆ ప్రేమని అలాగే వాళ్ళది చూపించిన ప్రేమను అలాగే నేను కూడా అబ్జర్వ్ చేసుకున్నాను, నేను కూడా తిరిగి ఇచ్చానని అనుకుంటాను. నిజంగా అది ఒక బ్లెస్డ్ ఫీలింగ్ నాకైతే. సో ఇప్పుడు యాక్చువల్లీ చాలా డేస్ అనుకున్నారు సీరియల్ చూసే వాళ్ళు, రిషి వసుధార కలుస్తారా లేదా, రిషి వసుధార కలుస్తారా లేదా అని. అండ్ ఎండింగ్ వచ్చేసి కొంచెం కలిసినట్టు చూపించారు, బట్ ప్రాపర్ ఎండింగ్ 31st ఏమవబోతున్నారు అసలు? ప్రాపర్ ఎండింగ్ నేను చెప్తే బాగుండదు, బట్ రిషిధార అనేది ఎప్పుడు వాళ్ళ మధ్య విడుదల అనేది ఉండదు, అది వాళ్ళ రిషిధార అనే అది ఎప్పుడు అది ఎప్పటికీ కూడా ఉంటుంది నాకు తెలిసి. సో రిషిధార మధ్య ఎప్పుడు గ్యాప్ ఉండదు, సో ఆ గ్యాప్ లేకుండానే ఎండ్ అవుతా ఉంది విత్ విత్ హ్యాపీ ఎండింగ్ అని చెప్పొచ్చు, లేదా ఆ బాండింగ్ చిరకాలం ఉంటుంది అంటారు, ఏమంటాము ఎప్పటికీ ఉంటుంది అంటాం కదా, సో ఆ బాండింగ్ అట్లనే ఉంటుంది అనే ఒక మెసేజ్ లో ఎండ్ అవుతాం. సో అండ్ ఇంకొక విషయం, మీ ఫ్యాన్స్కి ఇక్కడ ఫ్యాన్స్కి తెలియకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు, ఇప్పుడు కన్నడలో మీరు ఒక సినిమా చేయబోతున్నారు ప్రేమన నీకు అని చెప్పేసి, ఏంటి అది, ఏంటి ఎంట్రీ అనుకోవచ్చా? ప్రేమైన నాన్నకు అని, నాన్నకు నాన్నకు అని తెలుగులో. అండ్ ఇంకొకటి అంటే ఇంకొకటి అంటే సేమే కన్నడలో తీర్థరూప తండ్రి ఎవరికి అని. సో యా గీత శంకరం తర్వాత ఈ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాను. సో రెండు నెక్స్ట్ ఇయర్లోనే వచ్చేస్తుంది యాక్చువల్లీ. ఈ ఇయర్ ఎండ్లో గీత శంకరం వస్తుంది అనుకున్నాను, కానీ ఒక ఐ మీన్ నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ అవుతాము. సో గీత శంకరం బ్యాక్ టు బ్యాక్ ప్రియమైన నాన్నకు, తీర్థరూప తండ్రి కూడా వస్తాం. సో తెలుగులో ఇప్పుడు ఓకే, నార్మల్ ఆడియన్స్ మీకు మెసేజ్ చేయడం కానీ మనగడం కానీ ఇదంతా ఓకే, సెలబ్స్ నుంచి కానీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ ఏంటి మీ క్యారెక్టర్ గురించి కానీ మీ సీరియల్ గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడిన డేస్ ఉన్నాయా? ఒకేసారి మాస్ మహారాజా ఉన్నారు తెలుసు కదా, రవితేజ గారు, రవితేజ గారు వాళ్ళ అమ్మ మా సీరియల్ పెద్ద ఫ్యాన్ అంట. రవితేజ గారు ఒక అసిస్టెంట్ ఉన్నారు, వాళ్ళు చెప్పి వాళ్ళతో ఒకసారి మాట్లాడించారు. వాళ్ళ
మా సీరియల్ ని బాగా చూస్తారని చెప్పారు. అండ్ అది కాకుండా ఇంకా నాకు నా లైఫ్ లో మర్చిపోలేని విషయం అంటే అది అని చెప్తాను. ఆయన్ని నేను మన షూటింగ్ సెట్ లోనే కలిశాను. ఆ రోజు ఆయన వేరే షూటింగ్ లో ఉండారు, వేరే షూటింగ్ వచ్చారు యాక్చువల్లీ. సో మమ్మల్ని చూడంగానే నన్ను పిలుచుకొని అక్కడ విష్ చేసిన రోజు మాత్రం నేను మర్చిపోయాను. అది ఎవరో కాదు, మన బ్రహ్మానందం గారు. అంటే డెఫినెట్లీ ఆయన కళలో కూడా చేశారు. నేను పాత మూవీస్ లో ఎన్నో జోక్స్ ఇప్పటికీ కూడా మీరు చూస్తుంటారు కదా, కాల్ వస్తుంటుంది ఆయన గురించి, మీమ్స్ వస్తుంటుంది. ఈజ్ ఎ లెజెండ్. Okay. And I'm biggest fan for his art. Nice. So గుప్పిడన్న మనసు మీతో పాటు బ్రహ్మానందం గారు కూడా ఫాలో అవుతారు, అది కూడా చెప్పారు, ఫ్యానిజం చూపించుకున్నారు అనమాట. వెరీ నైస్. అయితే ఇప్పుడు ఒక విషయం, ఎందుకు అంటే ఇంత సడన్ గా ఆ ఆడియన్స్ కి హార్ట్ బ్రేక్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? అసలు సీరియల్ ఇంత మంచిగా రన్ అవుతున్న వాళ్ళు, తెలుగు ఆడియన్స్ లేడీస్ స్పెషల్ గా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూస్తున్నారు, ఎందుకు అసలు ఇంత హార్ట్ బ్రేక్ ఇచ్చారు వాళ్ళందరికి? అంటే హార్ట్ బ్రేక్ అనేది కాదు ఇది యాక్చువల్లీ. ఏ కథ అయినా ఒక సర్టన్ పీరియడ్ లో ఉంటేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, అది మరీ లేకుండా ఉంటుంది దానికి వాల్యూ అనేది పోతుంది. సో ఆ వాల్యూ పోకుండా దానికి ఉన్న ఆ స్ట్రెంగ్త్ ఏముందో, రిషిధర్ అనే ఆ పేరుకి ఏం పేరు ఉందో అది పోగొట్టుకోకుండా అది అలాగే ఉంచుకోవాలనేది అందరి ఇంటెన్షన్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇది 3.5 3.3 years 8-9 months వచ్చేసింది. సో మోర్ దెన్ 3.5 years అని చెప్పొచ్చు. సో అలా ఉన్నప్పుడు ఆ బాండేజ్ ని ఎలా స్టార్ట్ చేసామో అలాగే ఒక నీట్ గా ఎండ్ చేస్తేనే ఆడియన్స్ మైండ్ లో అండ్ మనసులో కూడా మిగిలిపోతుంది. లేకపోతే అది యునో రైట్, అంటే స్ప్రెడ్ అయిపోతుంది. అది స్ప్రెడ్ అవ్వకుండా, అది లాగ్ అవ్వకుండా నీట్గా ఎండ్ చేయాలనే ఉద్దేశం. అండ్ యా, అండ్ దాంతోపాటు వేరే కమిట్మెంట్ కూడా వచ్చింది నాకు. ఓకే, అది కూడా చెప్పాలి. ఫ్యూచర్లో ఇంకేమైనా మా టీవీతోనే కొలాబై చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా తెలుసుకోవాల్సినవి? అంటే అది మా టీవీ వాళ్ళ గొప్పతనం, నాకు దే గివెన్ మీ ద ఓపెన్ హార్ట్ అంటే ఓపెన్ హ్యాండ్ ఒక పెట్టి పంపిస్తున్నారు. మీరు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పారు. సో తెలీదు అంటే అట్లీస్ట్ బిగ్ బాస్ లో మళ్ళీ మేము ఏమైనా చూసే ఆప్షన్ ఉందా? ప్రస్తుతానికి అయితే లేదు. బిగ్ బాస్ అనేది నా మైండ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేదు. సో బట్ మా టీవీతో ఏమైనా కొలాబరేషన్ అనేది లేదా ఏదో కొత్త ప్రాజెక్ట్ లేదా వెబ్ సిరీస్ డిస్నీ హాట్స్టార్ లో అట్లాంటిది ఏమైనా రావచ్చేమో, అదైతే చెప్తాను. ఆ సస్పెన్స్ లోనే వదలాలని అనుకుంటాను. సో ఫైనల్ ఆడియన్స్ ఏం చెప్తారు గుప్తన్ మనసు గురించి? ఆడియన్స్కి చాలా థ్యాంక్స్. అంటే ఇన్ని సంవత్సరం నిజంగా నేను ఇంత ప్రేమ చూపిస్తారేమో అని అనుకోలేదు. నా కళలో కూడా ఇలాంటి ప్రేమ చూడలేదేమో. మీరందరూ ఆ ప్రేమని చూపించారు, నా మీద మాత్రమే కాదు హోల్ గుప్పిడంత మనసు టీం మీదనే చూపించారు. దానివల్లనే నేను ఇంకొక స్టెప్కి వెళ్తున్నాను, అది మీరు చూపించిన లవ్ వల్లనే. ఆ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. నేను పెట్టే ప్రతి ఒక్క అడుగులో మీ సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్, ఇన్ని సంవత్సరం మీ ఇంటి అబ్బాయిలాగే చూశారు. ఇంకా నేను ఎంతకాలం వరకు ఉంటానో అంతకాలం వరకు మీ ఇంటి అబ్బాయిలాగే ఉంటాను. మీరు అట్లే నన్ను చూసుకోవాలి. అదో ఇంకొక థింగ్, ఇప్పుడు మిమ్మల్ని చాలా మంది హీరోగా ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు, మీకు ఇన్స్పిరేషన్ కానీ ఎవరైనా సిస్టమ్ అయిన యాక్టర్ కానీ ఎవరు అసలు తెలుగులో? అంటే చాలా మంది ఉన్నారు తెలుగులో. అల్లు అర్జున్ సార్, అల్లు అర్జున్ సార్ నెక్స్ట్ లెవెల్ ఇష్టం నాకు. ఆయన అంటే ఒక రకంగా పిచ్చే అని చెప్పొచ్చు. అవునా? మనం గుప్పెడంత మంది షూటింగ్ జరుగుతున్నప్పుడు పుష్పది క్లైమాక్స్ షూట్ జరుగుతుండేది అక్కడ సారథి స్టూడియోలో. ఓకే. సో నాకు తెలీదు, నేను మార్నింగ్ ఇలా వచ్చాను, వచ్చి నా కార్ నుంచి దిగంగానే అది క్యారవన్ నుంచి ఏ ఉండింది చూడంగానే నాకు ఒక వేరే రకంగా ఫీల్ అయిపోయింది. ఓ మై గాడ్, సీరియస్లీ ఆయన ఉన్నారా అని. అంటే ఐ వాజ్ వెయిటింగ్ టు సీ హిమ్, రియల్లీ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్ యాజ్ వెల్. ఆ రోజు మాత్రం నేను చూడాలని చాలా అనుకుంటుండేవాడిని. కానీ ఆయనకి ఆ రోజు ఫుల్ బౌన్సర్స్ ఉండారు. సో ఆయన బయటికి రావడమే యాక్చువల్లీ ఆప్షన్ లేనింది ఆ రోజు. కానీ నేను ఓకే ఇంకా చూడలేనేనో అనుకుని నేను వెళ్ళిపోయాను. తర్వాత నేను కూడా డ్రెస్ అయ్యి నేను వెళ్తున్నప్పుడు, అంటే అక్కడ తిరగడానికి ఇంకెవరికి వీల్లేదు. నేను నా అసిస్టెంట్ వెళ్తుండేము, సడన్ గా ఇలా డోర్ ఓపెన్ అయింది. ఈ వాజ్ గెట్టింగ్ రెడీ, ఆయన చూడంగానే నాకు గూస్ బంప్స్ వచ్చినట్టు అయింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంతే, అది ఒక మంచి మెమరీ లాగా నా మైండ్లో మనసులో మిగిలిపోయింది. సో ఐ ఎంజాయ్డ్ దట్.
సో ఐ లవ్ హిమ్ అలాట్, ఐ లైక్ హిమ్ అలాట్. అండ్ అలాంటి ఇన్స్పైర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన మెగాస్టార్ ఆయన కూడా మనకి పెద్ద ఇన్స్పిరేషన్, అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ స్థాయికి వెళ్ళారంటే. అండ్ ఆయన నేను కన్నడ సినిమాలో కూడా చూశాను, ఆయన కన్నడలో కూడా చేశారు. కన్నడలో చూశాక ఆయన అబ్బా ఇంత స్మార్ట్ ఉంటారు ఏంటి, ఇంత ఇంత ఫ్లెక్సిబుల్గా యాక్ట్ చేస్తారు ఏంటి అని నేను అప్పుడు అనుకునేవాడిని. అంటే అప్పుడు నేను చిన్నోడు, అంతగా నాకు తెలీదు తెలుగు ఇండస్ట్రీ కానీ సినిమాస్ గురించి. కానీ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఆయన గురించి తెలుసుకున్నాక ఐ మీన్ ఐ టుక్ హిమ్ యాజ్ అ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అది గుప్పడంతో విన్న విషయాలు. దిస్ ఇస్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్.